అద్భుతమైన సమ్మేళనం ఈ సదస్సు అలై బలై ఇక్కడ విచ్చేసినటువంటి ప్రముఖులు ముఖ్యంగా గౌరవనీయులైన మన మనిషి మన మధ్య ఉండి ప్రేమను పంచుతూ ఇన్ని సంవత్సరాలు అందరినీ అక్కున చేర్చుకునేటువంటి బండారు దత్తాత్రేయ గారు గౌరవ హర్యానా గవర్నర్ గారైనటువంటి వారికి దత్తాత్రేయ గారికి నేను మనస్ఫూర్తిగా ప్రథమంగా నమస్కరిస్తూ ఆ తర్వాత విచ్చేసినటువంటి హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ కేరళ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారికి అలాగే మా పెద్దలు మా మిత్రులు మా స్నేహితులు శ్రేయోభిలాషులు లక్ష్మణ్ గారికి మా గిరి సంఘీ గారికి మా సహచరుడు బాబు మోహన్ గారికి క్షమించాలి వారికి ఇక మా విద్యాసాగర్ రావు గారు ఫార్మర్ గవర్నర్ అలాగే మా పెద్దన్న హనుమన్న ఏమన్న ఆయన ఆయన దూరం అయిన తర్వాత అసలు నాకు ఎంటర్టైన్మెంటే పోయింది వారు మిగతా తమిళనాడు నుంచి వచ్చారు వారు ప్రతి ఒక్కరు సమరసింహారెడ్డి గారు వారందరూ వచ్చారు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు స్వాగతం తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఫంక్షన్కి రావాలని గత కొద్ది రోజులుగా నేను అనుకుంటున్నాను కొద్ది సంవత్సరాలుగా, కానీ మా తమ్ముడు పవన్ కళ్యాణ్కి అవకాశం వచ్చింది, అల్లు అరవింద్ గారికి అవకాశం వచ్చింది, నేను ఏం చేశారని చెప్పేసి ఇంకా వారి దృష్టిలో దత్తన్ గారి దృష్టిలో పడలేదా లేదా విజయలక్ష్మి గారి దృష్టిలో పడలేదా, ఎందుకు నన్ను ఆహ్వానించలేదని ఎదురు చూస్తున్నాను. ఓకే సమయం రానివ్వండి అన్నారు, కరెక్ట్ సమయం వచ్చింది. పెద్ద సూపర్ హిట్ కొట్టినటువంటి మరుసటి రోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం, నేను రెట్టించిన ఉత్సాహంతో ఈ రోజున మీ ముందు నేను నాలుగు ముక్కలు చెప్పుకునే అవకాశం నాకు కల్పించింది. దానికి ప్రతి ఆ ఘన విజయానికి దోహదపడిన ప్రతి ఒక్కరికి నా ముందస్తుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అభయ బలయ్ ఈ కార్యక్రమం ఈ సంస్కృతుల్లో అంతర్భాగంగా తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగంగా ఎప్పటి నుంచో ఉన్నా సరే దానికి ప్రాచుర్యాన్ని తీసుకొచ్చి దానికి ఒక విస్తృతమైనటువంటి ఈ భారతదేశంలో గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఒక దత్తన్న గారే అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. అందుకని మీరు క్లాప్స్ కొట్టి ఆయన అభినందించాలి. ఇప్పుడే మీరు చప్పట్లు కొట్టడం మీద కొంచెం చప్పగా ఉన్నారు ఏంటి అని చెప్పేసి నేను విద్యాసాగర్ గారితో అంటుంటారు, వాళ్ళందరూ భోజనం చేయాలి కదా చేతులు ఇలా అంటే ఖరాబ్ అయిపోతాయని వాళ్ళు కొట్టట్లేదు, భోజనం చేసి వచ్చిన తర్వాత మాత్రం చూడండి విజృంభిస్తారని అన్నారు. కాబట్టి ఇదంతా నేను జోక్గా అంటున్నా సరే ఈ కార్యక్రమం అనేది ఎంత ఉన్నతమైనదంటే ఎక్కడ ఏ సదస్సు జరిగినా ఎక్కడ ఏ సమావేశం జరిగినా ఎక్కడ ఏ సమ్మేళనం జరిగినా సరే అవన్నీ కూడాను రాజకీయ పరంగానో లేక మతపరమైనవో కులపరమైనవో విద్య వైద్య వైజ్ఞానిక వినోదపరమైనవో ఉంటాయి తప్ప వాటన్నిటికీ అతీతమైనటువంటి స్నేహానికి సహృద్భావానికి ఒక ధాతృత్వానికి ఒక ప్రేమను మాత్రమే ప్రధానంగా పంచడం పుచ్చుకోవడం అనేది ఎక్కడ లేదు. అది అద్భుతమైన తెలంగాణ సంస్కృతిలో ఉండటం అన్నది చాలా గొప్ప విషయం. ఇది ఇక్కడే కాదు, దీనికి మరింత ప్రాచుర్యం వచ్చి ఇది దేశ వ్యాప్తంగా కూడా ఇది జరగాలి, ఇది వ్యాపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నా స్వవిషయాన్ని తెలిస్తే నేను ఇదే మైండ్ సెట్తో ఉండేవాడిని. నేను 90-80వ దశకంలో బిగినింగ్ డేస్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో హీరోస్ రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ శోభన్ బాబు కృష్ణదాసు వీళ్ళందరూ ఇండస్ట్రీలో ఎలా కలిసిమెలిసి ఉన్నా సరే అభిమానులు వచ్చేసరికి ఒకరి మీద ఒకరి ద్వేషం ఒకరి మీద ఒకరి పగ ఆ వాల్ పోస్టర్ చింపేయటం వాల్ పోస్టర్ మీద అశుద్ధాలు వేసేయటం అక్కడి నుంచి లేనిపోని గొడవలు తెచ్చుకోవడం ఇవన్నీ చూస్తుంటే కనుక చాలా బాధగా అనిపించేది నాకు. ఇది కాదు కదా, సినిమాలు ఎవరైనా చేయొచ్చు, ఎవరి సినిమా అయినా మనం ఆదరించవచ్చు, ఎవరి సినిమాలు అభిమానం అయినా సరే మనం వాళ్ళకి చూపించవచ్చు, తద్వారా మన యొక్క ప్రేమను చాటుకోవచ్చు. కానీ ఈ యొక్క నెగిటివిటీ ఉంది సరా, మన హేయభావం ఉంది, అది ఎందుకు ప్రదర్శించాలి, ఎందుకు ఆ నెగిటివ్ అనేది ఉండాలి. కాబట్టి నేనే గనక హీరోనైతే ఇలాంటి భావం పోగొట్టాలి అంటే ప్రప్రథమంగా ఎవరైతే హీరోస్ ఉన్నారో ఎవరైతే అభిమాన పాత్రలు ఉన్నారో ఆ యొక్క హీరోల మధ్య ఒక సహృద్భావ వాతావరణాన్ని మనం కలగజేసినట్లయితే దాని రిపుల్ ఎఫెక్ట్ దాని పర్యవసానం ఖచ్చితంగా అందరిలో కూడా మార్పు వస్తుంది.
కేవలం వాల్ పోస్టర్ని ఆయా హీరోల్ని పొగడటం, వాడి పాలాభిషేకం చేయటం, లేకపోతే హారతులు పట్టడం, లేదా ఇతర పడినటువంటి హీరోలు ఉంటే కనుక వాళ్ళ దీని మీద పేడలు చల్లటం, కళ్ళపు చల్లటం, ఇలా జరిగిపోయినటువంటి ఈ సందర్భాన్ని దీన్ని మార్చాలి అని ప్రధానంగా నేను ఆ రోజు అనుకున్నాను. ఇది నాలోంచి ఉద్భవించినటువంటి నా ఆలోచన. అది ఆ రోజుల్లో ఒక పార్టీ కల్చర్ని పెట్టి ఒక సినిమా హిట్ అయినా, ఒక సినిమా 100 డేస్ చేసుకున్నా, ఒక సినిమా ముహూర్తం జరుపుకున్నా, ఆ రోజున మిత్రులందరినీ పిలిచేవాడిని, వెంకటేష్ని, బాలకృష్ణని, నాగార్జుని, మోహన్ బాబుని, ఒకళ్ళిద్దరిని, డైరెక్టర్ని, తమిళ హీరోస్ని అందరిని పిలిచి ఓ పెద్ద పార్టీ ఇచ్చేవాడిని. ఆ పార్టీలో కలిసిమెలిసి మాట్లాడుకోవడం, అరమరిక లేకుండా మాట్లాడుకోవడం, ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడాలు, కౌగులించుకోవడాలు, ఆఫ్టర్ 1 or 2 తర్వాత మరీ ప్రేమ పొంగి పొరలిపోతుంది. అది చాలా చక్కటి వాతావరణం. దాని తర్వాత చాలా కాలం వాళ్ళు చాలా బాగా ఉండేవాళ్ళు. అట్లాగా సంవత్సరం పొడుగుతా ఇలాంటి కార్యక్రమాలు మేము అప్రూవ్ చేస్తుండేవాడిని. దాని ఫలితం నేను అనుభవించాను. అదేవిధంగా మరో సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఒక వ్యక్తి నేలను ఊడుస్తూ ఉంటాడు, వాడికి చిరాకు వస్తుంది, దానికి శుభ్రంగా ఊడుస్తుంటాడు, మళ్ళీ తొక్కి మరేస్తుంటారు, వాడికి చిరాకు వచ్చి వాడికి కోపం వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేషన్, ఇంత కష్టపడతాను 24 అవర్స్, అది ఆరేంత వరకు ఉండకుండా మళ్ళీ మురికి చేసేస్తానని చాలా ఆవేశంగా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడితే నా క్యారెక్టర్ చూసి దగ్గరికి వెళ్ళి, బాబా అంత ఆవేశపడకు బాబా, కానీ నువ్వు పడే కష్టం చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది, నీ బాధను అర్థం చేసుకోగలను, నీ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోగలను, రా ఒక గుండెకి హద్దుకొని గట్టిగా హద్దుకుంటే ఆడు ఐస్ ముక్కలా కరిగిపోతాడు. సరే బాబు ఏం పర్లేదు బాబు, మీరు తొక్కి వెళ్ళండి బాబు, నేను తుడుచుకుంటాను అంటాడు. ఆ కౌగులు ఇంతకి అంత ప్రభావం ఉంది, అంత ఎఫెక్ట్ ఉంది, ఇది వాస్తవం ఇది. అండ్ మీరు కూడా చూడండి, ఎవరి మీద ద్వేషం ఉన్నప్పుడు, కొంచెం కోపం ఉన్నప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉండి వాడు కనబడితే కనుక మొహం చాటేసుకుంటూ అలా ఉంటే అది ఒక గల్ఫ్ లాగా పెరిగిపోతుందే తప్ప తరగదు. ఒక్కసారి మీరు ధైర్యం చేసి మీ ఇగోని పక్కన పెట్టి, అరే భాయ్ రారా ఒకసారి రారా, ఇవన్నీ ఏం డిస్కషన్ వద్దురా, ఏం జరిగిందో, ఇది నీ తప్పు నా తప్పని ఆ డిస్కషన్ వద్దు, వచ్చి మనస్ఫూర్తిగా కౌగులించుకోనండి. మన నోటితో చెప్పలేని మన గుండె చప్పుడు వాడి గుండె కలిసినప్పుడు అది చెప్పుద్దండి, అరే మనంతా మానవులు రా, కలిసి ఉండాలి రా, ఈ స్నేహ ఈ యొక్క ద్వేషాలు ఇవి ఎంతకాలం మనం ఇలా పెంచుకుంటూ వెళ్తాము అంటూ అది చెప్పుద్ది. మనం చెప్పలేని భాష మన గుండె చెప్తుంది. అందుకనే అది గ్రహించే ఇక్కడ తెలంగాణ సంస్కృతిలో దసరా పండుగ అయిన తర్వాత జమ్మి ఆకులు తెచ్చుకుంటూ అవతల వాళ్ళకి ఇచ్చి, పెద్దవాళ్ళైతే కాళ్లకు దండం పెట్టి, చిన్నవాడు అయితే హృదయానికి హత్తుకుని ఆ రకంగా వాళ్ళ సుహృద్భావ వాతావరణాన్ని కలగజేసేలాగా ఆ గెస్చర్, అది అద్భుతం. అది తెలిసిన ఆయన అది ఆ కల్చర్ అణగారిపోకుండా దాన్ని 17 సంవత్సరాలుగా దత్తన్న గారు దాని ఆయు దాన్ని పట్టుకుని దానికి ప్రాణ ప్రతిష్ట చేస్తూ ఈ రోజున అలయ భలయ అంటూ దేశవ్యాప్తంగా చెప్పాలంటే ఈ తెలంగాణ సంస్కృతి ఉన్న అన్ని చోట్ల దీన్ని మరింత బలోపేతం చేశారు, దీని ఆవశ్యకత తెలియచేశారు. నాలాంటి వాడు కూడా ఇలాంటి దాంట్లో పాల్గొంటే బాగుంటుంది, ఇది మరింత పెద్ద ఎత్తున మనందరూ ఇవ్వాలి, మెసేజ్ ఇవ్వాలి అని ఉత్సాహం చూపించగలిగామంటే కనుక దీని యొక్క అంతరార్థం, దీని యొక్క సోల్ తెలుసుకునే వాడిని కాబట్టి వస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, పార్లమెంట్లో వాగ్వివాదాలు జరుగుతాయి. నేను కొత్తగా పార్లమెంట్కి వెళ్ళాను, అసెంబ్లీ వెళ్ళాను అనుకోండి, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అవతల వాడు నువ్వెంత రాబడికి తెలుసుకోదని అని బూతు లాంటివి కూడా మాట్లాడేసి ఇద్దరు వీళ్ళు అనుకున్నాను, ఓరి బాబు ఈయన బయటికి వెళ్తే కొట్టేసుకుంటారు, చాలా ప్రమాదం, ఇంత ఇదిగా ఉన్నాయి, చచ్చి అలా కొట్టుకోవాలా లేదు తిట్టుకోవాలా అని బయటికి వెళ్ళిన తర్వాత, అరే క్యా బాయ్ తూ ఐసా బాత్ కర్రా, అరే తూ ఆ తూ అయి బాత్ కర్రే క్యా, అరే ఆచారే ఇద్దరు కూర్చొని కాఫీ టీ తాగుతుంటే ఇది కదా నిజంగా అలయ బలయ ప్రభావం. బయట వాళ్ళ ప్రిన్సిపల్స్ గురించి ఏమైనా మాట్లాడుకోండి అక్కడ హౌస్లో, బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉన్నారంటే కనుక ఎస్, మన పాలసీస్, మన విధానాలు, మన రాజకీయ పరమైనటువంటి సిద్ధాంతాలు వీటి ప్రకారం మనం ఎలాగైనా ఉండొచ్చు, కానీ వాటికి మించినటువంటి మానవతత్వం, మాననీయత ఆ కోణంలో చూస్తే కనుక మనందరం అన్నతమ్ముల్లాగా ఉండేవాడు, అక్క చెల్లెళ్ళలాగా ఉండేవాడు, తల్లిదండ్రుల్లాగా ఉండేవాడు. ఈ యొక్క మానవతా విలువలు మాత్రం మనం పోగొట్టుకోకూడదు. మీ ప్రొఫెషన్ మీరు ఎలాగ ఉండండి, మీ రాజకీయంగా మీరు ఎలాగే ఉండండి, ఏ కాంపిటీషన్తో మీరు ఫీల్ అవ్వండి, కంపీట్ చేయండి, ఒకరి మీద ఒకరు పోటీకి వెళ్ళండి, కానీ ఇంటికి వచ్చిన తర్వాత వాటిని వదిలేసిన తర్వాత మాత్రం ఒక హగ్గుతోటి మీరందరూ కూడా ఒకళ్ళొకళ్ళు ఈ ఒక మంచి సహృద్భావ వాతావరణాన్ని మనం
సో ఈ రకంగా మనం ముందుకు సాగుతుంటే ఖచ్చితంగా ఇది మానవుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి, ద్వేషభావాలు వెళ్ళిపోతాయి, ఇది మరింత చక్కటి ఆహ్లాదకర వాతావరణం దోహదపడుతుంది. అంతా ఎందుకండి, మన ఫ్యామిలీ స్టార్ట్ చేద్దాం ఫస్ట్. ఇది మనం ఏదో కష్టపడి ఇంటికి వచ్చినట్లుగా షర్ట్ తీసేసి అన్ని చేసి చిరాగ్గా మొహం కడిగేసి అనబెట్టారు. ఆ పెట్టిన తర్వాత ఆవిడకి భయం పెడుతూ పెడుతుంది, సంపాదనాపరుడు ఏవో ఏ చిరాకులో ఉన్నాడో అని పెట్టిన తర్వాత తినేసిన తర్వాత చేయగడుకుని వెళ్ళిపోయాక మంచం మీద వాలిపోయాకంటే అబ్బా ఈ కూర ఎంత బాగా చేస్తో చాలా రుచిగా ఉంది, అద్భుతంగా ఉంది అంటే ఆవిడ మనసు ఎంత పులకిస్తుంది. వీలైతే అట్టిడి చూసి భార్య కదా దగ్గర చేసుకుని అక్కును చేర్చుకుంటే ఆవిడ పొందే స్పందన అంతా ఇంత కాదు. అది ఇవ్వడానికి నీకు ఎన్ని ఖర్చులు అవుతాయండి, ఎన్ని ఎంత డబ్బు అవుతుంది, ఎంత సమయం పడుతుంది, నీలో ఆ ఫీలింగ్ ఉండాలంతే. ఒక్కడి చెప్తాను నేను, నీ ప్రేమని నువ్వు ఎంతగా నువ్వు ప్రివేల్ చేస్తావో, ఎంతగా ఈ ప్రపంచానికి ఈ ప్రకృతిలో నువ్వు ఏ ధరలోకి నువ్వు పంపిస్తావో అంతకింత రెట్టింపై నీకు వస్తుంది, అది ఆశిస్తుగా వస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు చెయ్యండి, ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమం నుంచి దత్తన్న ఇచ్చినటువంటి కార్యక్రమంలో మనందరం స్ఫూర్తి పొంది దీన్ని మీరు ఆచరణలో పెట్టండి, దీని రిజల్ట్ చూస్తారు. అది అంత మించి మీరు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమంకి ప్రతి కృతజ్ఞత మరొకటి లేదు. చేయండి, ఆచరించండి. నేనైతే గనక ఎప్పటినుంచో ఆచరిస్తున్నాను, అందుకనే నన్ను వేలెత్తి చూపించి నన్ను పాలిటిక్లో వెళ్ళినప్పుడు కానీ పాలిటిక్స్లో వెళ్ళనప్పుడు కానీ ఇదో బ్లడ్ అమ్ముకుంటున్నాడు, రక్తం అమ్ముకుని జీవిస్తున్నాడు ఏంటని ఎంతమంది అన్ని రకాలుగా మాట్లాడినా సరే నేను ఎప్పుడూ స్పందించను. ఎందుకంటే నిజం నిలకడ మీద తెలుస్తుంది, సత్యం తెలుసుకున్న తర్వాత వాళ్లే మన దగ్గరికి వచ్చి పొరపాటైంది అని అనుకుంటారు. సో ఆ సంయమనం పాటించడం అన్నది నాకు ఒక ఎసెట్గా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు లాంజివిటీలో నేనే ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటున్నాను నేనే, ఇది ఎందుకంటే ప్రేమకున్న ప్రభావం అది. ఆ ప్రేమ మనం ఏమి నోటి ద్వారా చెప్పక్కర్లా, మన హృదయ స్పందన తెలియజేస్తుంది, అది ఈ వాతావరణంలోకి ఏ ధరలోకి వెళుతుంది, అవతల వాడిని స్పృశిస్తుంది. మాటకి లొంగని వాడు కూడా హృదయ స్పందనకి లొంగుతాడు, ఇది వాస్తవం. కాబట్టి మీరు చేసి చూడండి, నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు, ఇంతమంది పెద్ద సమక్షంలో నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంస్కృతి మరింత ముందుకు వెళ్ళాలి. 17 సంవత్సరాలుగా జరుగుతూ 18వ సంవత్సరాలు ఇంత బాగా చేయగలుగుతున్నామంటే ఆ యొక్క దత్తన్న గారి ఆలోచన వెనకాల వారి కుమార్తె విజయలక్ష్మి గారు దీన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ఆవిడ నడుము బిగించిన విధానం చూస్తుంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్ తల్లి, ప్లీజ్ బ్రహ్మాండం. దానికి రామచంద్రరెడ్డి గారు ఇలాంటి ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ఎంతోమంది పేరు పేరు తెలుసు, శ్రీనివాస్ మీరు అందరూ ఉన్నారు, అయ్యా నమస్కారం. వీళ్ళందరికీ నేను ప్రత్యేకించి చెప్తాను. ఇక్కడ నేను గరికిపాటి గారిని చూస్తాను, వారు ఎక్కడ అయ్యా నమస్తే, అయ్యా మీరు వచ్చారు ఈ సభకి, నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. ఈ సభా సందర్భంగా నేను మిమ్మల్ని ఎంతగా మీ మన ప్రవచనాలకి ఎంతగా నేను ఇష్టపడతాను, మీ ప్రవచనాలను ఎంత ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. మీరు పద్మశ్రీ వచ్చినప్పుడు నేను కూడా మీకు విషయం తెలియజేశాను. అండ్ బ్రదర్ నమస్తే, బలై బలై చేశాను. మీరు ఏదైనా సరే నా ఆలోచనలకు చాలా దగ్గరగా అనిపిస్తాయండి, అడాప్ట్ చేసే విధంగా. మనందరం దైవభక్తులమే కానీ మూర్ఖ భక్తులు కాదండి, మూఢనమ్మకాలు లేవు మనకి, ప్రాక్టికల్గా ఆలోచిస్తాం. అలాంటి మిమ్మల్ని ఈ రకంగా ఇంతమంది సమక్షంలో కలవడం చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ మీ ఆశీస్సులతోటి మేము ధన్యులు అవుతాం. థ్యాంక్ యూ సో మచ్, ఎప్పుడైనా భవిష్యత్తు అవకాశం ఉంటే మాత్రం మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానించుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదే నాకు ఈ అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ.